నమస్తే, వెల్కమ్ టు నాడీపతి. నా పేరు సంధ్య. ఈరోజు ముఖ్య ఆరోగ్య అంశం చెవులు కుట్టించుకోవడం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. అసలు చెవులు ఎందుకు కుట్టించుకుంటారు? చెవులు కుట్టించుకోవడం అనేది మన భారతీయ సనాతన సంప్రదాయం, ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని అనుకుంటే పొరపాటే. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్లకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. మరి అసలు చెవులు ఎందుకు కుట్టించుకుంటారు? అందానిక, ఆరోగ్యం కోసమా? మొదటి విషయాల్ని ప్రముఖ ప్రాచీన సనాతన సంప్రదాయ భారతీయ వైద్య నిపుణులు, నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారిని అడిగి తెలుసుకుందాం. చెవులు కుట్టించుకోవటం అందం కాదండి, ఇది ఒక ఆచారం అండి, ఇది ఒక సైన్స్ అండి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అసలు చెవులు కుట్టించుకోవటం అనే సాంప్రదాయం భారతీయులు పాటించే పురాతన ఆచార వ్యవహారం అండి. చెవులు కుట్టించుకోవటం అనేది ఆడవాళ్ళ కోసం, వాళ్ళ అందం కోసమని చాలామంది భావిస్తారండి. మరికొందరు ఇది ఒక మూఢనమ్మకంగా భావిస్తారు. అందుకే ఈ కాలంలో చాలామంది చెవు పోగులు కుట్టించుకునే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి ఆర్టిఫిషియల్గా దొరికే కమ్మెలతో చెవికి అతికిస్తే సరిపోతుందని అనుకుంటున్నారండి. కానీ ఇది పొరపాటు అండి. ఈ సంప్రదాయం వెనుక గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉందండి. మన పూర్వీకులు పెట్టిన ఈ ఆచార సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఇమిడి ఉందండి. ఎందుకంటే చెవులు కుట్టించుకుంటారు, అసలు మనకి సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్నారండి. అంటే మనం బతికినంతకాలం మన కళ్ళు బాగుండాలండి. అదే ఉద్దేశంతో మన రెండు చెవులు కుట్టించుకునే పాయింట్లు మన రెండు కళ్ళకి సంబంధించిన నాడీ వ్యవస్థ అనేది ఉంటుందండి. ఈ పాయింట్ అండి కరెక్ట్గా లొకేట్ చేసి గుచ్చి చెవిపోగు పెట్టడం వల్ల అండి అక్కడ ఆక్యుపంచర్ వైద్య విధానంతో ఆ నాడీ పాయింట్ను కదలికల వల్ల ఉత్తేజం చెందండి. కంటికి ఎప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుందండి. దీనివల్ల ఆ బేబీ లైఫ్ లాంగ్ కంటి సమస్యలు అనేవి రావండి. ఇది నిజం. మరి మీరు అడగవచ్చండి, చాలామందికి చెవులు కుట్టించుకున్న కంటి సమస్యలు వస్తున్నాయి కదండి, వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు కదండి అడగచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాలండి. ఈ చెవి నాడి దగ్గర సుమారుగా అంటే ఇక్కడండి 30 పాయింట్స్ సంబంధించిన నాడీ వ్యవస్థ ఉంటుందండి. ఈ నాడుల్లో కరెక్ట్గా లొకేట్ చేసి అంటే ఐ పాయింట్ని కరెక్ట్గా లొకేట్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి. అక్కడ ఆ స్పెసిఫిక్ పాయింట్ని చెవి పోగు రంధ్రం చేయాలండి. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు అంత కరెక్ట్గా చెవికి రంధ్రం పెట్టట్లేదండి. మనని అడిగి పైన ఏమంటారా కిందకి ఏమంటారా మీరే చూసుకోండి అని చెప్పి అక్కడ గుచ్చి అక్కడ చెవి రింగ్ పెడుతున్నారండి. అదే కరెక్ట్గా లొకేట్ చేసగలిగితే ఆ బేబీకి లైఫ్లో ఎప్పుడు కూడా కంటి సమస్య అనేది రాదు అండి. పూర్వం మహిళలు మగవారు ఇద్దరూ కూడా చెవి పోగులు ధరించేవారండి. ఈ మధ్యలో ఈ ఆచారం కేవలం ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం చేశారండి. కానీ ఇటీవల మగవారు కూడా ఫ్యాషన్ అంటూ చెవి పోగులు ధరించడం మొదలుపెట్టారండి. ఈ చెవులు కుట్టించుకోవటం వల్ల అండి ఈ చెవికి సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయండి. కొంతమందికి చెవులు పైన వారన కూడా కుట్టించుకుంటారండి. అంటే ఇక్కడే కాకుండా పైన ఎక్కడంటే అక్కడ కూడా కుట్టించుకుంటారండి. ఇదంతా కూడా ఒక మంచి సైన్స్ అండి. ఇదంతా ఒక ఆరోగ్యం కోసమే అండి. మన శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థ చెవు మీద కనెక్ట్ అయి ఉంటుంది. అంటే చెవు అంతా కూడా మనకి ఒక స్విచ్ బోర్డ్ లాంటిదండి. అంటే ప్రతి అనారోగ్య సమస్యకు మన చెవి ఉపరితలం పైనే ఈ నాడీ ప్రతిబింబ కేంద్ర పాయింట్ ఉంటుందండి. దీన్ని గుచ్చి రింగ్ తొడగటం వల్ల అండి ఆయా రోగాలకు సంబంధించిన శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుందండి. మనం పనులు చేసుకున్నప్పుడు అయ్యి ఇది తగిలి అటు ఇటు ప్రెజర్ అయ్యి కదిలి ఆ పాయింట్కి యాక్టివేట్ చేస్తుందండి. దానివల్ల దానికి బ్లడ్ ఫ్లో అవుతుందండి. దీనివల్ల స్పెసిఫిక్ ఆ రోగం అనేది తగ్గుతూ ఉంటుందండి. చెవులు కుట్టించడం వల్ల అండి కేవలం అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలతో అన్ని అవయవాలు కూడా చక్రంగా పనిచేస్తాయని సుశ్రుత సహితం వివరిస్తుందండి. ఈ చెవులు కుట్టించడం వల్ల భవిష్యత్తులో మగపిల్లలకండి హైడ్రోసెల్లు, హెర్నియా వంటి వ్యాధులు సోకకుండా అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుందండి. ఆయా నాడీ కేంద్ర వ్యవస్థ ఉత్తేజితం చేసండి, నాడులు ప్రేరేపించబడతాయండి. దీనివల్ల ఆందోళన, మానసిక రుగ్మతలు దూరంగా ఉంటాయండి. జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి ప్రాచీన సంప్రదాయాన్ని మనం మూఢనమ్మకాలుగా తీసిపారేయకండి. మన పూర్వీకులు పాటించిన ఆచారం వెనక ఉన్న సైన్స్ని గ్రహించి ఆ ఆచారాలను అలవాటు చేసుకోవటం మనకి మంచిదే అండి. ఆయుర్వేదం, హోమియోపతి, నాచురోపతి, అలోపతి లాగే నాడీపతి ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో ప్రస్తుత పద్ధతిలో కాకుండా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చెవిదిద్దుల చికిత్స ఒకటి ఉండేది.
ఇందులో భాగమే చెవులు ముక్కు కుట్టించుకునే పద్ధతి. మళ్ళీ ఈ విధానంను ఏపీటీ థెరపీగా, అదే చెవిదిద్దుల చికిత్సగా ప్రముఖ నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారి వెలుగులోకి తీసుకొచ్చారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చెవిదిద్దుల చికిత్స ద్వారా కొన్ని రకాల రుగ్మతలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు చెవికి ఇంత అవినాభావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఇది మొదలైన అందచందాలు తీసుకువస్తుంది. మరి ఒక రోజు మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నాడిపతి.